ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఒక అడవిలో ఒక కోతి చెట్టు కానుకొని కళ్ళు మూసుకొని ఉన్నది. ఆ సమయంలో ఒక దొంగ నక్క అటుగా వచ్చింది. కోతిని చూసి, ఇది రాత్రి పగలు బాగా దొంగతనాలు చేసినట్లున్నది, అలసిపోయి నిద్రపోతున్నది అనుకుంటూ వెళ్ళిపోయింది. ఈ విషయం కనపడిన ప్రతి జంతువుతో చెప్పింది ఆ నక్క. అటుగా వచ్చిన తిండిపోతు ఎలుగు కోతిని చూసింది. ఈ కోతి పీకల దాకా తిన్నట్లున్నది అనుకుంటూ వెళ్ళిపోయింది. ఈ సంగతి కనపడిన ప్రతి జంతువుకు చెప్పింది ఎలుగు. ఆ దారిన వచ్చిన కొంగ వైద్యుడు కోతిని చూసింది. ఈ కోతి ఏదో రోగంతో పడిపోయినట్లున్నది అనుకుంటూ వెళ్ళిపోయింది. ఈ విషయం కనిపించిన ప్రతి జంతువుతో చెప్పింది కొంగ వైద్యుడు. ఆ తర్వాత అటుగా వచ్చిన ఆకలిగొన్న కుందేలు ఈ కోతికి ఆహారం దొరకక ఆకలి బాధతో కళ్ళు తిరిగి చెట్టుకు ఆనుకొని పడినట్లున్నది అనుకుంటూ వెళ్ళిపోయింది. ఈ విషయం కనిపించిన ప్రతి జంతువుకు చెప్పింది కుందేలు. ఒక సోమరి నత్త కోతిని చూసి, ఇది చాలా సోమరిలాగా ఉంది అనుకుంటూ వెళ్ళిపోయింది. విషయం అనుమానపు సింహం చెవినబడ్డది. తన పదవిని కాజేయాలని కోతి పథకం పన్నుతూ దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నది అనుకుంది సింహం. కొంతసేపటి తర్వాత కోతిని లేపతందుకు దొంగ నక్క ఆకు దోనెలో చల్లని నీళ్లు తీసుకొచ్చింది. ఎలుగు ఏదో పసరు తీసుకొచ్చింది. కొంగ వైద్యానికి మూలికలతో వచ్చింది. కుందేలు కోతి ఆకలితో పడిపోయిందని 2 అరటి పండ్లు పట్టుకొని వచ్చింది. జంతువులన్నీ చెట్టు కిందికి చేరినాయి. సింహం కూడా వచ్చింది అక్కడికి. అప్పుడు ఒక ముసలిగద్ద వచ్చి అక్కడ వాలింది. అవి గుంపు కావడానికి కారణం అడిగి తెలుసుకున్నది. కోతి ఎందుకలా ఉందనుకుంటున్నారు అంది గద్ద. దేని అభిప్రాయం అవి చెప్పినాయి. గద్ద నవ్వి, ఇప్పుడు మీరందరూ మీ మనసులోని ఆలోచనలు చెప్పిండ్రు. మన మనసులో ఏ ఆలోచనలు ఉంటాయో అలాగే లోకం కూడా మనకు కనిపిస్తుంది. మన మనసు మంచి ఆలోచనలతో ఉంటే అంతటా మంచిని చూస్తాం. కోతి ఎందుకలా ఉందో అడిగి తెలుసుకుందాం అంది ఆ గద్ద. జంతువులన్నీ అరవడంతో కోతి కళ్ళు తెరిచి చూసింది. తన చుట్టూ చేరిన జంతువులను చూసి ఆశ్చర్యపడ్డది. గద్ద కోతికి జరిగిన సంగతులన్నీ చెప్పి, కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నావని అడిగింది. కోతి కిచకిచా నవ్వి, మీ ఆలోచనలన్నీ తప్పే, మీ మనసులో అభిప్రాయాలు మాత్రమే. నేను పట్నంలో ఓ మనిషి ఇలా చేస్తుంటే చూసిన. దీన్ని ధ్యానం అంటారట. ఇలా చేస్తే మనసు మస్తు ప్రశాంతంగా ఉంటుందట, ఆరోగ్యంగా కూడా ఉంటామట అని విన్నా అంది కోతి ఆ జంతువులన్నిటితోటి. గద్ద నవ్వి, నువ్వు విన్నది చూసింది నిజమే, కానీ కదలకుండా మెదలకుండా కళ్ళు మూసుకున్నంత మాత్రాన ధ్యానం కాదు. గురువు లేని విద్య గుడ్డి విద్య అనే సామెత వినలేదా? ధ్యానం గురించి తెలిసిన ఎవరో ఒకరిని కలిసి ఎలా చేయాలనో నేర్చుకో. ఏ పనిని ఆ పని గురించి తెలిసిన వాళ్ళ నుండి నేర్చుకోకుండా గుడ్డిగా చెయ్యొద్దు అని చెప్పింది. అలాగే నేను నేర్చుకొని వచ్చి మీకు కూడా నేర్పిస్తాను అంది కోతి. జంతువులన్నీ వాటి మనసులోని ఆలోచనలను కోతికి ఆపాదించినందుకు సిగ్గుపడుతూ వెళ్ళిపోయినాయి అక్కడి నుండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.